చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉన్నది. ఎస్ ఎస్ డెఫినెట్గా ఆయన కలవాడది పోయి నరేంద్ర మోడీ సంక్రాంతి వచ్చాడు, మంచి ఎన్క్యాజ్ చేసుకున్నాడు, అవునా కాదా? ఏం మాట్లాడినండి, చెప్తే బాగుండదని చెప్పలేను నేను, రేపు చెప్తా దాని డీటెయిల్గా. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడు, ఏమేమి గౌరవం పోయింది అనేది అవన్నీ కూడా చెప్తాను నేను. పొగడటానికి కూడా హద్దులేని పొగుడు పోగడబోయింది మోడీని. ఆయన ఏమి మాట్లాడు, అతిగా పొగడబోయే మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పాడు తెలుసా, నా పక్క ఒక అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కూర్చున్నారు, ఒక ఐదారు ముఖ్యమంత్రి, ఆ లైన్ నేను ఉంటా కదా. ఈయనేమో యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకు ఒకసారి అపాయింట్ చేస్తారు, వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. అంటే డెవల్యూషన్ ఎంత ఉండాలి, ఫలాని ఎంత ఉండాలి, ఫలాని ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%, లేకపోతే కొన్ని చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు. వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ ఉన్నారు, వారు రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ను 42% పెంచాలని పెంచారు. నేను పెంచాను, సేమ్ రిపోర్ట్ అడాప్ట్ చేసిన పెంచిన అయిపోయి, దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోళ్ళేడని, ఇక మోడీ పాయకానకపోతే వాసన కూడా రాదని తల్లి వల్ల అవునాయంటారే అని పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాడని తెలుసా. ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఈ ఇట్లా పెంచిండు అని అన్నాడు. అందరు గొల్లు నవ్వినారు, అరే క్యాసా బొల్తా క్యాబ్ అయినా నకిలీ చేదవాడి, అది ఇంకే ఆసే పివి నరసింహరావు సాబ్ బనే, హమారే పాస్ చరణ్ సింగ్ బనే, విపి సింగ్ బనే, మొరార్జీ దేశాయ్ బనే, ఇతనే సరే సీఎం బనే, ఏ క్యాబ్ బోల్ అవులా ఓ జానే ఆప్ జానే బాయ్ మైక్యా కర్ణ అని గట్లు ఉంటుంది కథ. ఈ బాబా అని నేను చెప్పాలే, చెప్పుదాం కదా బాబా, అని ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి, చాలా చెప్పేది ఉన్నాయి, విజయవాడని పోయి చెప్పేది ఉన్నది, ఈడెందుకు చెప్పరా మరి ఊపుకుంటారు అట్లా అయితే బాయ్ సార్ నాకు అర్థం కదా.